ఈరోజు పాలక మండలి చర్చల్లో ప్రధానంగా దత్తత దేవాలయాల గురించి చర్చ జరిగింది. ఎందుకంటే ఈ దత్తత దేవాలయాల్ని మనము ఈ దసరా మహోత్సవాలు కానీ మిగతా కార్యక్రమాల్లో ఇక్కడ దృష్టి పెట్టడం వల్ల దత్తత దేవాలయాలపైన దృష్టి సారించలేకపోయాం. పాలక మండలి కానీ చెప్పాలి అంటే కార్యనిర్వహణ అధికారి కూడా. అందువల్ల ఏమైందంటే నిన్న ఒక దత్తత దేవాలయంలో దొంగతనం జరిగింది. అందుకని మన పాలక మండలి సభ్యులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదంతా కూడా పాలక మండలి ఆమోదం జరిగింది. దాన్ని అయితే మేము తప్పకుండా పాటిస్తాము. ప్రతి దత్తత దేవాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటు చెప్పారు, అది కూడా మేము చేస్తాము. అలాగే ప్రతి దత్తత దేవాలయంలో మన అంటే అక్కడ ఓన్లీ అర్చకులే ఉన్నారు కాబట్టి మన స్టాఫ్ను కూడా వేయమని వాళ్ళు సూచించారు. దాన్ని కూడా మనం పాటించడం జరుగుతుంది. అలాగే వచ్చేసి మరొక దత్తత దేవాలయంలో మన చైర్మన్ గారు మళ్ళీ మన దేవస్థానం యొక్క స్థానాచార్యులు గారు నేను కూడా విజిట్ చేశాము. అతను చాలా అక్కడ ఉన్న పూజారి, వైఖానస పూజారి, ఆ ఆలయ నిర్వహణ భయంకరంగా ఉందండి. దానిని శుభ్రంగా ఉంచడం ఒక సంవత్సరం క్రితమేమో క్లీనప్ చేసినట్టు ఉంది. అది చూసి కొంచెం స్థానాచార్యులు గారు లోపల కూడా వెరిఫై చేశారు. వెరిఫై చేస్తే అక్కడంతా కూడా ఖాళీ కప్పులు, తాగేసిన ఖాళీ కప్పులు అవి ఉన్నాయి గర్భాలయంలో. దాని గురించే స్థానాచార్యులు గారు ఇదేంటి అని కోప్పడితే ఆయన చైర్మన్ గారి మీద మరియు స్థానాచార్యుల మీద నా మీద అందరి మీద కూడా సీఎంఓ ఆఫీస్కి మిగతా ఆఫీసులన్నిటికీ కూడా కన్సర్న్ ఎమ్మెల్యేకి అందరికీ కూడా మా మీద ఫిర్యాదు చేశాడు. దీన్ని మేమందరం కూడా తిరస్కరిస్తున్నాం అంటే గర్హిస్తున్నామని చెప్పొచ్చు. దానికి చర్యగా అందరూ కూడా పాలక మండలి సభ్యులందరూ కూడా అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేసి కొన్ని రోజులు విధులకు దూరంగా ఉంచి ఆ దేవాలయం యొక్క పవిత్రతను పెంచడానికి మరొక పూజారిని, వైఖానస పూజారిని నియమించడానికి నిర్ణయించుకున్నాం. దీనందరూ కూడా మీరు ఆహ్వానిస్తారని అనుకుంటున్నాను. అంతేకాకుండా దుర్గాఘాట్లో హాకర్స్ పద్ధతిలో గతంలో కొంతమంది హాకర్స్ పద్ధతిలో ఉన్నారు, ఇప్పటికి కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని పాలక మండలిలో చర్చించి ఆ లైసెన్సులు ఇంతకుముందు ఇష్యూ చేసిన లైసెన్స్దారుల దగ్గర నుండి మనము 4000 రూపాయల చొప్పున నెలకి అద్దె వసూలు చేయడానికి పాలక మండలి కూడా మనకి ఆమోదం తెలిపింది. అంతేకాకుండా దుర్గాఘాట్లో ఎంతో ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా, ఈ టాయిలెట్స్ విషయం కానీ రెస్ట్ రూమ్స్ కానీ వాటికి కూడా మేమందరం కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాము టెంపరీ ప్రాతిపదికన. ఎందుకంటే అక్కడ పర్మనెంట్ కట్టడానికి ఇప్పుడు వీలు పడదు, ఫ్లైఓవర్ వర్క్ ఉంది కాబట్టి పర్ మంత్ మనము 1.75 లాక్ అయితే ఒక 20 టాయిలెట్స్ నిర్వహిస్తామని ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడు. సో అతని సేవలు మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఘాట్ రోడ్లో మనము పార్కింగ్ ఇంతకుముందు బ్యూటిఫికేషన్ భాగంగా కొంతవరకు మన వాళ్ళు పార్కింగ్ కొంచెం స్థలం కుచించిపోయింది. దానికి సంబంధించిన వర్క్స్కి కూడా మన పాలక మండలి వాళ్ళు ఆమోదం తెలపడం జరిగింది. అంతేకాకుండా భవానీ దీక్ష విరమణ ఉత్సవాలకి కూడా మన వివిధ వర్కులు చేపట్టాల్సి ఉంటుంది. క్యూలైన్ల నిర్మాణం కానీ లేకపోతే టెంట్స్ కానీ, తాత్కాలిక టెంట్లు కానీ వాటికన్నిటికీ కూడా పాలక మండలి ఆమోదం తెలిపింది. అంతేకాకుండా మనకి ఇంతవరకు అంటే గత 14 కేజీల 900 బంగారం, కొంత బంగారం వచ్చింది. అలాగే 14 కేజీల పైచిలుక బంగారం కానీ వెండి కానీ వచ్చినాయి. వీటన్నిటిని కూడా మింట్కి పంపించి గోల్డ్ బాండ్స్ రూపంలో తీసుకురావడానికి కూడా మన పాలక మండలి ఆమోదం తెలిపింది. ఇవే కాకుండా మన పాలక మండలి ఇంకా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంది. ప్రతి దత్తత దేవాలయాన్ని కూడా పాలక మండలి విజిట్ చేసి అక్కడ ఏమేమి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని, మరి ఇంకొకటి గొల్లపూడిలో కూడా మనకి దేవస్థానం తరపున 100% భక్తుల సహకారంతో గదుల్ని నిర్మించడానికి పాలక మండలి సూచనలు చేసింది. ఆ సూచనలు కన్సిడర్ చేయడం జరుగుతుంది తప్పకుండా. దానికి కావాల్సిన విధి విధానాలని మేము త్వరలో తీసుకుంటాము. అలాగే కోటి దీపోత్సవానికి మీ అందరికీ కూడా ఆహ్వానం. ఈ కోటి దీపోత్సవం ఇంతకుముందులా బాగా ఘనంగా జరుగుతుంది. అంతేకాకుండా మనం ఘాట్ రోడ్ ఎంట్రన్స్ నుంచి కూడా కోటి దీపోత్సవాన్ని అంటే దీపాలని అమర్చడం జరుగుతుంది. సో మీ అందరికీ కూడా ఆహ్వానం. మీ అందరి సమక్షాన పాలక మండలిని కూడా కోటి దీపోత్సవానికి ఆహ్వానిస్తున్నాను దేవస్థానం తరపున.
జై దుర్గా భవాని. చర్చించలేదండి, వాళ్ళు ఎంతో సంయమనం పాటించి అది అడ్మినిస్ట్రేషన్ పరమైన వ్యవహారం, దానిపైన మా స్పందన ఏమీ లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను వాళ్ళకి. ఏమీ జరగలేదండి, అది వాళ్ళందరికీ కూడా పరిస్థితి యొక్క గ్రావిటీ అర్థమైంది కాబట్టి వారందరూ కూడా నాతోనే ఉంటాను అని చెప్పారు. దానికి వాళ్ళకి మరొక మారును మీ అందరి తరఫున నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. బ్రేక్ దర్శనం కూడా మేము ప్రపోజల్ పెట్టామండి. దాని గురించి నెక్స్ట్ పాలక మండలిలో నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నానాటికి అమ్మవారి ఈ దేవస్థానానికి వచ్చే విఐపీల సంఖ్య పెరిగింది కాబట్టి కంపల్సరీగా బ్రేక్ దర్శనం పైన మేము నిర్ణయం నెక్స్ట్ టైం తీసుకుంటాము. మరి ముఖ్యంగా అండి, మనం ఏపీఎస్ఆర్టీసీలో మనది ఒక కౌంటర్ ఉంది. ఇప్పటి వరకు అమ్మవారి ప్రచారం చేయడానికి అక్కడ ఏమీ చేయడం లేదు. ఇప్పుడు అమ్మ ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న కౌంటర్ని వినియోగించి అక్కడ దేవస్థానం క్యాలెండర్లు మరియు అమ్మవారి ప్రసాదాన్ని వితరణ చేయ అంటే అమ్మాలి అని మన పాలక మండలి వాళ్ళు మంచి సలహా ఇచ్చారు. దాని ప్రకారమే మనం అక్కడ అమ్మవారి క్యాలెండర్ని, ఫోటోల్ని మరియు అమ్మవారి ప్రసాదాన్ని అక్కడ అమ్మకానికి సేల్కి ఉంచుతాం. ఆ కౌంటర్ని వినియోగించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ప్రతి అంటే ఇక ముందు అన్ని విభాగాల్ని రివ్యూ చేసి ఎక్కడైతే సర్ప్లస్ స్టాఫ్ ఉన్నారో వారిని దత్తత దేవాలయాలకి తీసుకొని వేయమని మనకి సలహా ఇచ్చారు. అది పాటించడం జరుగుతుంది. జై దుర్గా భవాని.